డ్ ఫోర్టీన్లో మీ కెరీర్ స్టార్ట్ చేసిందో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మీ మ్యారేజ్ అనేది మీ లైఫ్లో ఒక చిన్న బ్రేక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు అంటే ఒక ఇండస్ట్రీ పర్సన్ ని మ్యారేజ్ చేసుకోవడం అనేది అంటే చాలా మందికి దొరకదు ఆపర్చునిటీ ఒక పెద్ద డైరెక్టర్ అయిన కూడా పెద్ద పెద్ద సినిమాలు చేసిన డైరెక్టర్ వాళ్ళ కూతురిని మ్యారేజ్ చేసుకోవడం అసలు ఆ స్టోరీ చుట్టూ కూడా పెద్ద ఏదో క్లైమాక్స్ ఒక ఏదో జరిగింది అని చెప్పి విన్నాను అసలు దాని గురించి క్లైమ్ అంటే అంత పెద్ద సస్పెన్స్ ఏం లేవు బ్రో టటీన్లో తను నేను చూశాను జిమ్లో చూశాను మన అంతా జిమ్ లో జిమ్లో స్టోరీ అనేది తను చూశాను ఒక త్రీ మంత్స్ వరకు తను ఎవరన్నా నాకు తెలియదు అసలు నాకు వాళ్ళ నాన్నగారు ఇలాగా డైరెక్టర్ కే విజయభాస్కర్ అని చెప్పి నాకు ఏమీ తెలియదు అసలు అంటే ఎప్పుడు డిస్కస్ చేయలేదు అన్నప్పుడు అమ్మాయిని ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు అడగగా అడగ కదా ఏ అబ్బాయి అడిగాడు జనరల్ ఏమి చేస్తాడు ఆటోమేటిక్గా అమ్మాయి హుషారు ఉందని చెప్పి నాకు తన మీద అలాగా ఇలా ఇంప్రెషన్ రావడం తన లవ్ చేద్దాం ఫిక్స్ అవ్వడం ఇలానే జరిగింది మూడు నెలలు బాగానే ఉంది తర్వాత మూడు నెలల తర్వాత తను అడిగింది మా నాన్నగారు ఎవరు తెలుసు అని చెప్పి ఎవరైనా ఏం మనం కొంచెం ఎష్టాలు కదా మరి అబ్బాయి విజయభాస్కర్ ఏ విజయభాస్కర్ అన్నాను డైరెక్టర్ కే విజయభాస్కర్ షాక్ అయిపోయింది అయిపోయింది అయిపోయి వెళ్ళిపోయాను ఇంటికి వెంటాం రాత్రి రాత్రి బట్టలు సర్దుకొని ఫోన్స్ చేసి ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది అంటే అప్పట్లో అలా ఉంటే కొంచెం ఇన్నోసెంట్గా ఉండేవాడి నేను మనం నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను కదా అని కొంచెం ఇన్నోసెంట్గా ఉండి నాకు భయ వేసి ఇంటికి వెళ్ళిపోయాను నిజంగా చంపేస్తారేమో చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట మూడు రోజులు నాకు అర్థం కదా ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్పాను అమ్మ ఏంటమ్మా నాన్న డైరెక్టర్ అంటే మా చంపేస్తారు మామ కూడా ఉన్నావు నా నువ్వు ఇంటికెళ్ళు ఒక్కొన్న కొడుకు నువ్వు ఇక్కడే ఉండు ఏం అవసరం లేదు మనం నేను నేను చూసుకుంటారని చెప్పి అమ్మ అమ్మ నాతో వంత పాడడం సో అలా ఇంట్లో ఉండిపోయాను మూడు రోజుల తర్వాత అంతటి నేను సర్ది చెప్పుకున్నాను సర్ది చెప్పుకున్నాను ఏదేంటిది నేను ఇష్టపడి అమ్మాయిని కదా అలా కదా కాదని చెప్పి మళ్ళీ హైదరాబాద్ వచ్చా హైదరాబాద్ వచ్చి ఇలాగా తను అడిగిందమ్మని ఏంటి ఇంటికి వెళ్ళిపోయామండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేమని అడుగుతుంటే అదే మీ నాన్నగారు డైరెక్టర్ అని మరి అంటే థియేటర్ అయితే ఇంటికి వెళ్ళిపోతారంటే మరి మీ నాన్నగారు చంపించేస్తే అంటే అలాంటి సినిమాల్లో ఉంటే నీకు ఏమైనా పిచ్చా నీకు ఇది ఏమన్నా ఏం మాట్లాడుతానంటే అంటే మరి నేను భయపడ్డాను నాకు అంటే ఏదో అప్పుడు కొంచెం చిన్న ఒక ఇన్నోసెన్స్ ఉండేది లేండి అలా బాగానే కంటిన్యూ అయింది కంటిన్యూ అయితే కంటిన్యూ అవుతాయంటే టూ థౌజండ్ ఎయిటీన్ లో అంకుల్ కి వాళ్ళ నా బర్త్డే రోజు ఇంటికి ఇంటికెళ్ళి ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ ఎయిటీన్ బాగానే ట్రావెల్ అయింది లవ్ ట్రావెలింగ్ అంతా బాగానే జరిగింది బ్రేట్ బ్రోస్ లో అంటే గొడవలు రాకుండా బ్రేకే లేదు ఆ పర్సన్ లైఫ్ అంతా చాలా బాగుంది ఎంత పెద్ద కాంప్లికేషన్ చేయడం రాలేదు బ్రో అంత చాలా హ్యాపీగా అయిపోయింది టూ థౌసండ్ ఎయిటీన్లో అంటే ఆయన రియాక్షన్ ఏంటి మీరు చెప్పినప్పుడు పెళ్లి అని చెప్పినప్పుడు బ్రో అంటే అంకుల్ అంత సీరియస్గా రియాక్ట్ అవ్వలేదు నేను సినిమా లో ఉంచుకున్నా అసలు ఏమనుకుంటున్నాను నా కొడుకు నా కూతురు ఇలా ఏమని అనుకున్నాను బట్ ఏం అంకుల్ అంకులు అలాంటిది ఏమి అనుకున్నా కామ్గా ఇప్పుడు బాగానే ఉంటుందమ్మా లవ్ చేసుకున్నప్పుడు తర్వాత తన్ని బయటపడతాయి ఇప్పుడు నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నప్పుడు బయటపడతాయి ఇప్పుడు అంటే అంటే మేమేమనుకున్నాం మూడు సంవత్సరాలు మేము ఇద్దరు ఇద్దరం చాలా మాట్లాడుకున్నాం అర్థం చేసుకోవడం అన్ని జరిగినాయి అనమాట అయింది అంకులకి ఎట్లా చెప్తాం ముందు కూర్చొని మేము మూడు సంవత్సరాలు ట్రావెల్ అవుతాం అంకులు చెప్పలేం కదా అది ష్యామ్ ష్యామ అంటే ఇష్టం అంకుల్ పెళ్లి చేసుకుందాం అంకుల్ అంకుల్ తన్నే అని చెప్పి అన్నీ చెప్పినాడు అంకుల్ మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అయింది రూమ్లో ఏసీ ఉన్నా ఫుల్ చమటం నాకు వీళ్ళిద్దరు బాగానే పక్క నన్ను లోపల తోసి వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళిపోయారు నా పక్క నన్ను అంకుల్ రూమ్లోకి తోసి వీళ్ళిద్దరు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు మా అత్తమ్మ అత్తమ్మగారును తర్వాత నా వైఫ్ మా వైఫ్ ఇద్దరు వెళ్ళిపోయారు హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఒకసారి ఆలోచించుకోవడానికి అంకుల్ సిక్స్ మంత్స్ టైం తీసుకున్నారు టైం తీసుకొని నా వైఫ్ని పిలిచి అడిగారనమాట ఏంటి నువ్వు నిజంగా షూరా ఆ అమ్మాయి అబ్బాయి నిజంగా చేసుకుందాం అనుకుంటున్నావు చెప్పు నో ప్రాబ్లం అంటే అప్పుడు శాము చెప్పు అంటే నా వైఫ్ ఏంటంటే చాలా కరెక్ట్గా ఉంటుంది అంటే షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ తను నా విషయంలో స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈరోజు తనకే నాకు పెళ్ళి అయింది అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మా అత్తమ్మగారు తన చాలా బిగ్గెస్ట్ సపోర్ట్ నాకు మా అత్తమ్మగారు నేనంటే చాలా ఇష్టం పెళ్ళి అవడానికి ఎయిటీ పర్సెంట్ కానీ ఆవిడే మా అత్తమ్మగారు సో ఏంటంటే అంకుల్ అలా టైం తీసుకున్నారు శాముని అడిగారు తనంటే నీకు నిజంగా ఇష్టమే నా ఇష్టమైతే పెళ్ళి చేస్తాను తను షూర్ డాడీ మీరు మాట్లాడారు కదా మీకు ఏమన్నా నువ్వు అంటే చెప్పండి మీరు ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటా చెప్పింది ఎందుకంటే తను అంత షూర్గా నా మీద సో నా మీద పక్కగా అంకులు మాట్లాడారు టూ థౌజండ్ ఎయిటీన్ మా అమ్మ నాన్న పిలిచారు ఇంటికి ఇక్కడికి హైదరాబాద్ పిలిచారు మా అమ్మ నాన్న వచ్చారు అంకుల్ కూడా అంత పెద్ద మనిషి అండి వెస్ట్ గోదావరి ఊరు వచ్చారు చూడడానికి ఆయనకు అవసరం లేదు బట్ ఈ ఈకేమిటి తాడేపల్లి గుడి గుడి వచ్చారు మా అమ్మ నాన్న చూసుకున్నారు ఫ్యామిలీ అంతా బాగా నచ్చింది టూ థౌసండ్ ఎయిటీన్ డిసెంబర్ ట్వెల్త్న మా ఎంగేజ్మెంట్ అయింది టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ మ్యారేజ్ అయిపోయింది ఎలాంటి చేజులు పొడవరాలు పరిగెడ్డలు లేకుండా చాలా హ్యాపీగా అయిపోయింది మీరు భయపడ్డారని తెలుస్తుంది స్టార్టింగ్ చాలా భయపడ్డాను బ్రో అంటే నాకు పెళ్లి టైంలో ఒక టెన్షన్ బ్రో పోయే ఇంకోటి మళ్ళీ మీరు దీన్నే కెరీర్ గా ఎంచుకున్నారు కాబట్టి ఒక డైరెక్టర్ ఆయన డైరెక్టర్ టెన్షన్ ఉంటుంది ఎందుకంటే పాపం అంకుల్ కూడా టెన్షన్ ఉంటుంది కదా ఈ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంకుల్కి తెలుసు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రెషర్ ఉంటుంది టెన్షన్స్ ఉంటాయి సో అన్ని సైడ్ నుంచి ఆలోచించి వాళ్ళ అమ్మాయి నాకు ఇచ్చారంటే నిజంగా హ్యాచ్ ఆఫ్ టైమ్ నిజంగా అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు బ్రో ఆయన తలుచుకుంటే చిట్టుకేస్తే పెద్ద పెద్ద సంబంధాలు వస్తాయి బ్రో వాళ్ళ అమ్మకి ఇచ్చి పెళ్ళాల్సిన అవసరం లేదు చాలా పెద్ద వాళ్ళ అమ్మాయి మాట గౌరవించిన పెళ్లి చేశారంటే నిజంగా ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ నిజంగా యాక్చువల్ ఆయన చిల్ పర్సన్ అక్కలే స్పెషల్గా బట్ పెళ్ళి చేశారని చెప్పట్లేదు బట్ నిజంగా ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్